అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. ఘోర ప్రమాదం 62 మంది ప్రాణాలు బలి తీసుకుంది. విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాల్లో చక్కర్లు కొడుతూనే ఒక్కసారిగా పడిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. ఈ ఘోర ప్రమాదం బ్రెజిల్లో జరిగింది. సావో పాలోలోని విన్హెడాలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్లైన్స్ కు చెందిన టుర్బోరోప్ విమానం కుప్పకూలిపోయింది. విమానం సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా అదుపు తప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ పడిపోయింది. ప్రజలు నివాసం ఉంటున్న చోట ఈ విమానం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో నుంచి పరుగులు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలను వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కాగా విమానం చెట్లపై కూలిపోవడంతో స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఓ ఇల్లు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనంతా అక్కడ ఉన్నవారు సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ విమానంలో 62 మంది ప్రయాణికులు ఉండగా 4 క్యాబిన్ క్రూ ఉన్నారు. ఈ ఘటనలో ఉన్నవారందరూ మృతి చెందారు. ఎయిర్పోర్ట్ మరో 80 కిలోమీటర్లు ఉంది అన్న సమయంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా సాంకేతిక సమస్య కారణంగానే విమానం కుప్పకూలిందని ప్రాథమిక విచారణకు వచ్చారు. కానీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏమై ఉంటుంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అటు మృతదేహాలను తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.